ఢిల్లీ మద్యం పాలన కేసు ఓ కట్టుకథ అని ఢిల్లీ మంత్రి ఆప్ సీనియర్ నేత అతిశి కొట్టిపారేశారు. ఈ కేసు విచారణ చేస్తున్న దర్యాప్తు సంస్థలపై ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు. కేజ్రీవాల్ లేదా ఇతర ఆప్ నేతల వద్ద ఒక రూపాయి అయినా దొరికిందా అని ప్రశ్నించారు. మద్యం పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి విరాళాలు ఇచ్చాడని, దీనిపై ఈడీ సిబిఐ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. బీజేపీ అధ్యక్షుడు జేసీ నడ్డాపై ఎందుకు విచారణ చేపట్టలేదని నిలదీశారు. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ ఆదివారం దేశవ్యాప్తంగా ఒక రోజు నిరాహార దీక్షలు చేపట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని అంతర్వంతర వద్ద జరిగిన దీక్షలో అతిశి మాట్లాడుతూ కేంద్ర దర్యాప్తు సంస్థల తీరును ఎండగట్టారు. కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని మద్యం వ్యాపారి శరత్ చంద్రారెడ్డిపై ఒత్తిడి తెచ్చి అప్రూవర్ గా మార్చుకున్నారని ఆరోపించారు. ఒకవైపు మద్యం పాలసీ కేసులో శరత్ చంద్రారెడ్డి కీలక వ్యక్తి అని ఈడీ సిబిఐ చెప్పాయని, అయితే బీజేపీకి విరాళమిచ్చిన తర్వాతనే ఆయనకు బెయిల్ వచ్చిందని అతిశి గుర్తు చేశారు. ఒక్క రూపాయి దొరక్కపోయినా కేజ్రీవాల్ ను అరెస్టు చేశారని, మరి నిందితుడి నుంచి విరాళాలు తీసుకున్న బీజేపీ అధ్యక్షుడు నడ్డాను ఎందుకు అరెస్టు చేయడం లేదని అతిశి సూటిగా ప్రశ్నించారు. దేశంలోనే ప్రతిపక్ష నేతలపైనే కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు జరుగుతున్నాయని, ఒక్క బీజేపీ నాయకుడిపై కూడా ఎందుకు దాడులు జరగడం లేదని అతిశి నిలదీశారు. అవినీతి ఆరోపణలు ఉన్న నేతలు బీజేపీలో చేరితే నీతిమంతులు అయిపోతారా అంటూ సూటిగా ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లో నిరాహార దీక్షలు చేపట్టినట్టు ఆప్ తెలిపింది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లోనూ కేజ్రీవాల్ మద్దతుదారులు దీక్షలు చేశారని పేర్కొన్నది. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ స్వగ్రామంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దీక్షకు కూర్చున్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో అతిశితో పాటు పలువురు ఇతర మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్, ఆప్ నేతలు పాల్గొన్నారు. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ మాట్లాడుతూ శరత్ చంద్రారెడ్డిపై మాగుంట రాఘవరెడ్డిలను బెదిరించి బలవంతం చేసి కేజ్రీవాల్ పేరు చెప్పించారని ఆరోపించారు. ఆ తర్వాత వారిద్దరికి బెయిల్ వచ్చిందని తెలిపారు. గత 20 ఏళ్లుగా అనారోగ్య సమస్యలు ఉన్న మనీష్ సిసోడియాకు బెయిల్ రాలేదని, కానీ శరత్ చంద్రారెడ్డికి మాత్రం వెన్నునొప్పి కారణంతో బెయిల్ ఇచ్చారని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, బీజేపీకి వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకం కావాల్సిన సమయం అసన్నమైందని సంజయ్ సింగ్ పిలుపునిచ్చారు.